మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానము గనులు గణకార్యములు కల్పించుదురు వారు గణకార్యములను బట్టి నిలుచుదురు యెషయా గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం బట్ ఏ జనరస్ మ్యాన్ డివైస్ జనరస్ థింగ్స్ అండ్ బై జనరాసిటీ హీ షల్ స్టాండ్ ఐజయా 33:8 ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం గనులు గణకార్యములు కల్పించుదురు వారు గణకార్యములను బట్టి నిలుచుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు గనులు ఎవరు గనులు దేవుని చేత గణపరచబడిన వారు దేవుని అంగీకరించిన వారు దేవుని దృష్టిలో మనమందరము కూడా గనులుగా ఉన్నాము దేవుడు మనల్ని గనులు అని పిలుస్తున్నాడు అనగా ఘనత వహించిన వారము అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు నా ప్రియ సహోదరి సోదరుడా నీవు వ్యర్థుడు కాదు నీవు అసమర్థుడు కాదు నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గనులు ఘనకార్యములు కల్పించుదురు అవును గనులు ఘనకార్యములు చేస్తారు వారు ఆ ఘనకార్యములను బట్టి వారు నిలుచుదురు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే బట్ జనరస్ మ్యాన్ డివైసెస్ జనరస్ థింగ్స్ జనరస్ మ్యాన్ అనే మాట ఉపయోగించారు జనరస్ అనే మాట దాతృత్వము కలిగిన అని అర్థం అన్నమాట అంటే దాతృత్వం కలిగిన వారు దాతృత్వ కార్యాలు వారు చేస్తారు ఆ దాతృత్వాన్ని బట్టి వారు నిలిచి ఉంటారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది దేవుని బిడ్డలమైన మనము దాతృత్వం కలిగి జీవించాలి ఇతరులకు పెట్టేవారుగా ఇతరులకు ఇచ్చేవారిగా ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు అంతమాత్రమే కాదు మనం అలా జీవించినప్పుడు మనని దేవుడు ఘనమైన వ్యక్తులుగా ఎంచుతున్నాడు ఘనమైన వ్యక్తులు ఘనకార్యాలు చేస్తారు కాబట్టి ఆ ఘనకార్యాలను బట్టి వారు నిలిచి ఉంటారని ప్రభు చెప్తున్నాడు కనుక ఈ రోజున దాతృత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉందాం దేవుడు దాతృత్వం కలిగి జీవించినట్లయితే మనని ఘనపరుస్తాడు గనులుగా ఎంచుతాడు కాబట్టి దానిని బట్టి మనం నిలిచి ఉంటాం కనుక ఈ ఉదయకాలశంలో ఈ వాగ్దాన్ని మీ జీవితం నెరవేరాలని దైవీజనుడిగా కోరుతున్న ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునిగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాలశంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు గనులు ఘనకార్యములు కల్పించుతురు ఆ ఘనకార్యములను బట్టి వారు నిలుస్తారని చెప్పి ఉన్నావు తండ్రి దాతృత్వము కలిగి జీవించటకు నీ కృప దయచేయండి ఆ దాతృత్వ స్వభావాన్ని బట్టి ప్రభువా నువ్వు మమ్మల్ని గనులుగా ఎంచే దేవుడివి మేము ఘనకార్యాలు చేయాలని ఆశపడుతున్న దేవుడివి దాన్ని బట్టి మేము నిలిచి ఉంటామని తండ్రి అనేకులు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి ఉన్నావు తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ఎంతమంది నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో అద్భుతాలు జరిగించి నీ కొరకు సాక్ష్యం నిలబెట్టుకోండి ఈ దినమంతా ప్రభు బిడ్డలతో మీరు ఉండి నడిపించి మహిమను పొందుకోమని యేసునామన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ Let's go.